మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత దేవుని స్నేహితులారా ఈ దినము అనగా అక్టోబర్ నెల 18వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనమందరము ధ్యానించుకుందాము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము ఫుల్ రివార్డ్, అంటే సంపూర్ణమైన బహుమానము. చూడండి, చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ రూతు గ్రంథము 2వ అధ్యాయం యొక్క చరిత్ర సారాంశం ఏమిటి అని మనం ఆలోచన చేసిన వారమైతే, ఈ అధ్యాయమునకు పెట్టబడిన పేరు ఏంటి అని అంటే రూత్ వర్కింగ్ యాజ్ ఎ గ్లీనర్, అంటే పరిగె ఏరుకునేటువంటి స్త్రీగా రూతు యొక్క చరిత్ర ఈ అధ్యాయం అందు మనము చూడగలుగుతూ ఉన్నాము. దేవుని స్నేహితులారా, ఈ రూతు గ్రంథము మరి విశేషముగా ఈ ప్రారంభ 2 అధ్యాయాల్లో మనము చూస్తున్నప్పుడు ముగ్గురు స్త్రీల యొక్క చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరా ముగ్గురు స్త్రీలు అంటే, ఒకటి నయోమి, రెండు రూతు, మూడవదిగా ఓర్పా. దేవుని స్నేహితులారా, చరిత్ర మనము ఎరిగిన వారిని కనుక క్లుప్తంగా ఆ యొక్క వివరణ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే వీరు ముగ్గురు కూడా తమ యొక్క భర్తలను కోల్పోయారో, నయోమి యొక్క స్వగ్రామమైనటువంటి బెత్లెహేమునకు వారు తిరిగి ప్రయాణమై వచ్చినప్పుడు మార్గ మధ్యములో నయోమి, ఇదిగో నేను వయస్సు ఒడిగిన దానను కదా, మీ కొరకు పురుషులను నేను ఇవ్వలేను, కాబట్టి మీరు మీ గృహములకు వెళ్ళిపోండి అని ఎంతగా బ్రతిమలాడినా కూడా రూతు నయోమిని వెంబడించి, ఆమె నీ దేవుడే నా దేవుడు, నీ కుటుంబమే నా కుటుంబం, నీ జనాంగమే నా జనాంగము, నీ ఊరే నా ఊరు అని నయోమితను ఉండిపోతే ఓర్ప మాత్రము వారిని విడిచి వెళ్ళిపోయింది. ఈ చరిత్ర మనం అందరము కూడా ఎరిగిన వారమే. అయితే ఆ గ్రామమునకు వారు చేరిన తర్వాత ఆ యొక్క గ్రామములో వారి జీవన విధానము కొనసాగుట కొరకు రూతు బోయజ్ యొక్క పొలంలోనికి వెళ్ళి పరిగె ఏరుకొనొచ్చు ఉండగా, అక్కడికి చేరి వచ్చినటువంటి బోయజు పనివారి మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రధానుని పిలిచి అక్కడ జరుగుతున్నటువంటి సమాచారం అంతటిని కూడా అతను తెలుసుకున్న తర్వాత రూతును గురించినటువంటి విచారణ కూడా చేశాడు. ఆమెను గురించినటువంటి విషయాలను కూడా ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకున్న యొక్క సమయమందు ఆ యొక్క రూతును పిలిచి రూతుతో అంటాడు, నీవు వేరొక పొలమునకు వెళ్ళవలసిన అవసరం ఏమాత్రము లేదు, కానీ నీకు ఎప్పుడు పరిగి ఏరుకోవలసి వచ్చినా కూడా నీవు నా యొక్క పొలము దగ్గరికి వచ్చి కావలసినంతసేపు నీకు కావలసినంత కూడా సమకూర్చుకొని నువ్వు తీసుకొని వెళ్ళవచ్చు అని ఆమెకు ఒక ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తున్నప్పుడు రూతు అడుగుతోంది, అయ్యా నేను ఏం చేశానని, లేక నా కోసం నీకు ఏం తెలుసని నీవు నా మీద ఎంత జాలి చూపిస్తున్నావు, నా మీద నీవు ఎందుకు ఇంత కనికరాన్ని కనబరుస్తున్నావు, దానికి గల కారణం ఏంటి అని అంటూ ఉన్నప్పుడు బోయసు మాట్లాడుతూ అంటాడు, నీవు నీ అత్త అయినటువంటి నయోమికి చేసినటువంటి పనిని గురించి నేను తెలుసుకున్నాను. నీవు ఓర్పవలే తన కుటుంబమునకు లేక తన గ్రామమునకు వెళ్ళిపోలేదు, కానీ నీవు నయోమిని వెంబడించుచ్చు, నీవు మా గ్రామమునకు వచ్చావు, కాబట్టి నీవు చేసినటువంటి ఈ కార్యమును బట్టి నీ మీద నాకున్నటువంటి గౌరవం చేత నేను ఈ పనిని చేస్తున్నాను అని అతడు తెలియజేస్తూ ఇది నాన్న మనం చదువుకున్నటువంటి ఆ 12 వచనంలో అంటూ ఉన్నాడు. ఈ మాట ఏమని అంటే, నీవు చేసిన ఈ పనికి తగిన ప్రతిఫలమును దేవుడు నీకు ఇచ్చును, సంపూర్ణమైనటువంటి బహుమానమును దేవుడు నీకు అనుగ్రహించును అని. నిజమే, అవర్ గాడ్ ఈజ్ రివార్డర్, అంటే మన దేవుడు మనకు బహుమానములను ప్రతిఫలములను ఇచ్చేటువంటి దేవుడు. వింటున్నాడు, ప్రతిఫలము అనే మాట అర్థము ఏంటి, దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అని అంటే, మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి తగినటువంటి ఆ ఫలాన్ని మనము పొందుకుంటాం, ఆ పనికి తగిన ఫలాన్ని సంపాదించుకోవడమే ప్రతిఫలము అని అంటారు. కాబట్టి దేవుని స్నేహితులారా, ఈ లోకంలో మనం ఏ పని చేసినా కూడా దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఒక దినాన ఖచ్చితంగా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే మనం ఎప్పుడూ కూడా నీతి మార్గంలో నడిచేవారముగాను మంచి కార్యాలు చేసేవారముగానే ఉండాలి. చాలామంది ఈ దినాల్లో ఎవరు చూసి వచ్చారులే, ఇప్పుడు మనం తప్పుడు పనులు చేస్తే ఏముంది, మనం అన్యాయమైన మార్గంలో నడిస్తే ఏముంది, మనము మన యొక్క సౌఖ్యము కొరకు ఎదుటివారికి అన్యాయం చేసినా పర్వాలేదులే, అయినా నా క్రియలు ఎలా ఉంటే ఇతరులకేంటి అని ఇష్టానుసారమైనటువంటి పద్ధతులను
పాటిస్తు తమకు ఇష్టం వచ్చినటువంటి జీవన విధానాన్ని జీవించేటువంటి మనుషులు కూడా ఈ లోకంలో లేకపోలేదు. కానీ ప్రియ సహోదరి సహోదరుడ జ్ఞాపకం ఉంచుకో, ఈ దినాన నువ్వు ఏ పని అయితే చేస్తావో దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఒక దినాన ఖచ్చితంగా నీకు అనుగ్రహించేవాడు ఇంటూ ఉన్నాడు. నువ్వు ఈ దినాన మంచి కార్యం చేస్తే ఒక దినాన దేవుడు నీకు తిరిగి మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీవు ఒకరికి చెడు చేయాలి, ఒకరిని మోసపరచాలనేటువంటి చెడ్డ కార్యాలు చేసే వ్యక్తిగా కానీ ఉంటే దేవుడు దానికి తగినటువంటి ఫలాన్ని ఒక దినాన్ని నీకు ఇచ్చేవాడు ఇంటూ ఉన్నాడు. దేవుడు నీ స్నేహితులారా, జాగ్రత్తగా మనము ఆలోచన చేసిన వారమైతే ఒక దినాన ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి మాట ఏంటంటే వారి క్రియలు వారి వెంట వెళ్ళును. ఎక్కడికి వెళతాయి నీ క్రియలు అని అంటే పరలోకం వరకు కూడా. రాకడైపోయిన తర్వాత జరిగినటువంటి సంగతులను గురించి అక్కడ దైవజ్ఞుడైనటువంటి యోహాను ఆ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కొన్ని విషయాలను తెలియజేస్తున్నాడు. ఆ సమయం ముందు అతడు అంటాడు కదా, వారి క్రియలు వారి వెంట పోవును అని. నిజమే దేవుని స్నేహితులారా, రేపటి దినాన నువ్వు పరలోక రాజ్యానికి, నువ్వు ఈ భూమి మీద సంపాదించేటువంటి ఆస్తిపోస్తులు సిరి సంపదలు లేక నీవు అనుభవించేటువంటి సుఖ సంతోషాలు ఈ భోగాలు ఏవి కూడా ఈ ఇహలోక సంబంధమైనటువంటి వస్తువులను నువ్వు తీసుకుని వెళ్ళలేవు. కానీ దేనిని తీసుకుని వెళ్ళవచ్చో తెలుసా అని అంటే నీ క్రియలను నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు. నీతో కూడా ఈ భూమి మీద నువ్వు ఎందరికైతే మంచిని చేస్తావో, ఎన్ని మంచి కార్యాల్లో నీవు పాలు పొందుతావో ఆ క్రియలన్నింటినీ కూడా నీతో కూడా పరలోక రాజ్యమునకు నువ్వు తీసుకుని వెళ్ళగలిగేటువంటి స్థితిని నువ్వు సంపాదించుకుంటావు. కాబట్టి ఓ విశ్వాసి, ఇది నాన్న ఎవరి మట్టుకు వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి సంగతి ఏంటి అని అంటే ఎటువంటి క్రియలు నీ జీవితంలో నువ్వు తలపెడుతూ ఉన్నావు, నీ పనులు నీ కార్యాలు ఎటువంటివై ఉంటూ ఉన్నాయి, ఇతరులకు మేలు చేసేవి గాను దేవునామానికి మహిమ తెచ్చే కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావా, లేక ఇతరులైన వారిని నష్టపరిచేటువంటి కార్యాలు ఇతరులకు దుఃఖాన్ని ఆయాసాన్ని పుట్టించేటువంటి పనులు నీవు పూనుకుంటూ ఉన్నావా, ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. కాబట్టి దేవుని విశ్వాసులమైనటువంటి నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో మనము దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి కార్యములు మంచి కార్యములను పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళగలిగేటువంటి క్రియలను తలపెట్టుడు ద్వారా ప్రభు అనుగ్రహించేటువంటి సంపూర్ణమైన బహుమానమును పొందుకొని వర్ధిల్లగలిగే గొప్ప ధన్యత దీవెన భాగ్యము ప్రభు ఇట్టి వాక్యము ద్వారా మీకు నాకును మనలకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తున్న ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. దయానిధమైన తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు. నీ మహా ఉచిత కృపను బట్టి ఈ దినమందు మేము నేర్చుకుని కొద్ది మాటలు మా వినికిడిలో భద్రపరచుమని అడుగుతున్నాము. ఆనాడు భక్తుడు దైవజ్ఞుడు అయినటువంటి బోయజు రూతుతో మాట్లాడుతూ ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము అనుగ్రహించునని సెలవిచ్చాడు. ఆ వాగ్దానమును బట్టి ఏ ప్రభా, ఇదిగో నీవు రూతును తరువాత కాలంలో ఎంతగానో ఆశీర్వదించి వృద్ధులోనికి నడిపించావు దేవా. అలాగున్నే ఎంతగానో ఘనపరిచావు. నీ యొక్క రాక కొరకు ప్రభా, ఇదిగో నీవు రక్షకునికి లోకంలోనికి దిగివచ్చినటువంటి ఆ యొక్క సందర్భము కొరకు నీవు రూతును కూడా ఆ యొక్క వంశావళిలో ఎన్నిక చేసుకుని ఏర్పరిచావు దేవట్టి గొప్ప ఆశీర్వాదముతో ఆమెను వర్ధల చేసిన విధానం నుండి స్తుతులు చెల్లిస్తున్నాము. అలాగున్న నాయన, మేము కూడా మా యొక్క అనుదిన జీవితంలో మంచి కార్యములను నీకు మహిమ తెచ్చేటువంటి కార్యములను తలపెట్టడం ద్వారా ప్రభువా, ఇదిగో నీవు అనుగ్రహించేటువంటి సంపూర్ణమైన బహుమానమును మేము పొందుకొని వర్ధలగలిగే సామర్థ్యం మా ఎల్లరికను సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాము. అలాగే దినమందు జన్మదినాలు వివాహ వార్షికోత్సవములు కలిగి ఉన్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగించవచ్చు ఉండగా ఏడాది పొడుగున వారిని దీవించి ఆశీర్వదించి వర్ధల చేసి నాయన, ఇదిగో వారి హృదయాంతరంగం ఉన్నటువంటి ఆలోచనలన్నీ నీ చిత్తానుసారంగా నెరవేర్చి చక్కని ఆరోగ్యం ఆయుష క్షేమ ఆశీర్వాదము సమృద్ధిగా వారికి అనుగ్రహించి మహిమను పొందమని మార్చిన విడిచిన ప్రతి అంశమును బట్టి మమ్మలను మన్నించుమని గనుడు గొప్ప దేవుడైన యేసు పరిశుద్ధ నామందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకునుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాథ.